అందరికి నమస్కారం. మిత్రులారా, కొబ్బరి పాలు ఈరోజు మనం దాని గురించి తెలుసుకున్నాం. చాలామంది కొబ్బరి పచ్చి కొబ్బరి డైరెక్ట్ తీసుకోవడము, లేకపోతే దాంట్లో కూరలో వండుకోవడము, లేకపోతే కొబ్బరి తురుము చేసుకోవడము, ఇటువంటి మెథడ్స్ ఉంటాయి, ఎండబెట్టుకొని తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. కానీ వీటన్నింటికన్నా కూడా కొబ్బరి పాలు, కొబ్బరి పాలలోనే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఒకప్పుడు పాత రోజుల్లో కొబ్బరి పాలు బాగా వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఆ పదాన్నే మర్చిపోయారు. నిజం చెప్పాలంటే మన ఇంట్లో మన దగ్గర ఉండేటువంటి అద్భుతాలను మనం పారేసుకొని ఇంకెక్కడ అద్భుతాలు ఉన్నాయని చెప్పి ఎతకడంలోనే ఉంటున్నాం. ఈ కొబ్బరి పాలలో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, దాంట్లో న్యాచురల్ యాసిడ్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, దాంట్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని తీసుకుంటే మీ ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి, అంటే కాల్షియం వస్తుంది కాబట్టి మీ డైజెస్టివ్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్సర్స్, బ్లీడింగ్ అల్సర్స్ ఉంటాయి, కొంతమందికి స్టమక్లో బ్లీడ్ అవుతూ ఉంటుంది అల్సర్ నుంచి. అటువంటి వాళ్ళకి ఈ కొబ్బరి పాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి పాలని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. మీ బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ పెరుగుతాయి కాబట్టి కిడ్నీ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. చాలామంది కొబ్బరి అనగానే కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అని చెప్పి అడుగుతారు. ఎండు కొబ్బరిలో మీకు కొలెస్ట్రాల్ ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా అది గుడ్ కొలెస్ట్రాలే, దాని పక్కన పెడదాం. పచ్చి కొబ్బరిలో ఎట్టి పరిస్థితుల్లో మీకు కొలెస్ట్రాల్ ఉండదు, భయపడాల్సిన పనే లేదు. పీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది, దాంట్లో మీ స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే ఇంటర్నల్గా తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ముఖ్యంగా స్కిన్కి హెయిర్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం రోజ్ వాటరు, అంటే ఈ గులాబీ రేకులు ఉంటాయి కదా, దాన్ని బాయిల్ చేసేసినటువంటి నీళ్ళు, కొంచెం ఈ కొబ్బరి పాలు యాడ్ చేసి కానీ మీరు కానీ స్నానం కానీ చేస్తే మీ స్కిన్ డ్రైనెస్ అనేది అసలు పోతుంది. అంతెందుకండి, డైరెక్ట్గా ఈ కొబ్బరి పాలని కొంచెం తీసుకొని ఎక్కడైతే స్కిన్ మీకు డ్రై అవుతుందో అక్కడ కానీ మీరు కానీ అప్లై చేస్తే న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. పింపుల్స్ మీద, బ్లాక్ హెడ్స్ మీద, అలాగే వైట్ హెడ్స్ లాంటివి కానీ, ఎక్కడైనా క్రాక్స్ వచ్చిన దాని మీద కూడా మీరు దీన్ని కానీ అప్లై చేయగలిగితే న్యాచురల్గానే మీకు అక్కడ ప్రాబ్లమ్ మచ్చలు పడవు, అసలు అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఇదే కొబ్బరి పాలని కొంచెం నిమ్మరసం దాంట్లో పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం గడ్డగడుతుంది, ఆ గడ్డ కట్టిన దాంట్లో కొంచెం నూనెలాగా వస్తుందండి పైన, దాన్ని కొంచెం తీసేసి డైరెక్ట్గా మీ కుదుళ్ళకు పెట్టేసండి తలకి. కుదుళ్ళకు పెట్టి అది ఆరిపోయిందాకా ఉండి తర్వాత మీరు తల స్నానం చేశారంటే హెయిర్ ఫాల్కి అద్భుతంగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు డాండ్రఫ్ లాంటివి ఉంటే క్లియర్ అయిపోతుంది, స్ట్రాంగ్ చేస్తుంది హెయిర్ ఫాల్ కలిసిన అక్కడ, కొలాజన్ ఫైబర్స్ని బాగా పెంచుతుంది, దాంతో కెరటినాయిడ్స్ బాగా పెరుగుతాయి, దాంతో మీకు హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా తగ్గుతాయి. దీన్ని తీసుకుంటే ఐస్కి కూడా చాలా మంచిది, దృష్టి మాంద్యం అంటాం అటువంటి ప్రాబ్లమ్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా చేసుకోవాలి? మీరు కొబ్బరిని జస్ట్ చించిన, అంటే లేత కొబ్బరి కాదు, గుర్తుపెట్టుకోండి, ఎంత ముదిరితే అంత బెనిఫిట్స్ బాగుంటాయి దాంట్లో. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. దాంట్లో ముదురు కొబ్బరిలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే కొంచెం ఆయిల్ కూడా దాంట్లో తయారవుతుంది కాబట్టి. సో దాన్ని తీసుకొని మీరు గ్రైండ్ చేసేసేయండి, గ్రైండ్ చేసి. కానీ ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే రుబ్బాలంటాం మనం, ప్రతిసారి చెప్పుకుంటున్నాం.
గ్రైండ్ చేస్తే దాని బెనిఫిట్స్ పోతాయి. అందుకని రుబ్బాలి, రుబ్బి పిండుతూ ఉండాలి. బట్టలో వేసి పిండితే ఆ కొబ్బరిపాలు వస్తాయి, దాన్ని వాడాలి. దాన్ని వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. పిల్లలకు కూడా దీంతో పాలు, ఈ పాలలో కొంచెం తేనె కలపచ్చు, లేదంటే ఇలాచి అంటే యాలకలు, యాలకల పొడి ఇటువంటిది కలిపచ్చు, లేదా పట్టిక బెల్లం లాంటిది కలిపేసి ఇస్తే ఇష్టంగా తీసుకుంటారు పిల్లలు. దాన్ని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. ఉన్న హెల్త్ స్పాయిల్ కాదు, కొత్త హెల్త్ రానక్కర్లేదు మనకు. ఉన్న హెల్త్ స్పాయిల్ బాగపోతే చాలు కదా. కొబ్బరిపాలు వాడతారు, ప్రతిరోజు ఒకసారి కొబ్బరిపాలు తీసుకోవడానికి ట్రై చేయండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. సరేనా మిత్రులారా, అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జీపేట కాలేజీ సంజీవుని ప్రకృతాశ్వాన్ని రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు నేను తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు. స్కిన్ డ్రై అయిపోయే వాళ్ళకి మన దగ్గర మడ్ బాత్స్ అని చెప్పిస్తారు ఆశ్రమంలో. స్కిన్కి ఇన్ఫెక్షన్ లాంటివి, ఎగ్జిమా, సోరియాసిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి గోమూత్ర హెర్బల్ పేస్ట్ అని చెప్పి మనం సపరేట్గా తయారు చేస్తాం. వాళ్ళకి ఈ కొబ్బరి పాలు కంపల్సరీ ఇస్తాం. దాంతో రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. మరోసారి మరో విడత మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.